హరీష్ హాయ్. తర్వాత వంట చేసి వస్తాను. సరే సరే. ఏమిటి హరీష్, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా? అవును, నాకు తెలియని ఓ కొత్త లోకాన్ని చూపించిందని నువ్వు. కానీ ఇది తప్పో రైటో నాకు తెలియడం లేదు. ఇందులో తప్పే ఉంది. నాకు కావాల్సింది నేను అడిగాను, నీకు కావాల్సింది ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. మన ఇద్దరి ఇష్టాయిష్టాలే ఇందులో ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఎంత చెప్పబడుతుంది ఏమిటి? ఓ గంట సేపు పడుతుంది. అత్తయ్య, చెడుకైనా మంచికైనా నలుగురు మనుషులు సహాయం కావాలి. అయిన వాళ్ళని పట్టించుకోకపోతే ఏం బాగుంటుంది? నువ్వు అసలు ఊరికే రావడం లేదు. ఎక్కడ్రా, ముసల్దాన్ని అయిపోయాను. ఇంట్లో తిరగడమే కష్టంగా ఉంటే ఇక ఊరు ఎలా రాగాలని చెప్పు. అన్నట్టు ఊళ్ళో అందరూ బాగున్నారా బాబు? బాగానే ఉన్నారు, ఏ సమస్య లేదు. పట్నం వెళ్తున్నాను నాతో చెప్తే ఒకసారి వెళ్ళి అత్తయ్యని చూసిరారా అన్నారు. నా మనవడే వచ్చేసాడు, ఎంత ఎదిగిపోయాడో చూడు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, బాగా ఎదిగిపోయాడు. ఏం చదువుతున్నావు బాబు? బీసీఏ సెకండ్ ఇయర్. బాగా చదువుకో. ఈ నా తమ్ముడు కొడుకురా, అలా వెళ్ళిపోతావేంటి? తమ్ముడు కొడుకైతే ఏం చేయాలంట? భార్య ఏదో ఎగ్జామ్ రాయాలంటే తీసుకొచ్చాను. రోజులేవి బాగోలేవు, లాడ్జిల్లో ఉంచలేము. సేఫ్టీగా ఉంచాలి కదా మరే, అందుకే మీ ఇంట్లో వదిలి వెళ్తున్నాను. దాందే ఉంది బాబు, ఇక్కడే ఉండని. అయితే నేను బయలుదేరతాను, 2 రోజుల తర్వాత వచ్చి నా భార్యని తీసుకెళ్తాను. దిగులు పడకయ్యా, హరీష్ కల్పన బాగా చూసుకుంటాడు. అందుకనే ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను. కల్పన చూడత్తయ్య, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఆరోగ్యం జాగ్రత్త. ఏం చేయమంటావయ్యా? కల్పన, ఇతనే హరీష్ అంటే మా అత్తయ్య మనవడు, బీసీఏ చదువుతున్నాడు. నీకేమైనా డౌట్స్ వస్తే ఇతను అడిగి తెలుసుకో. ఒరే మీ వదినరా, తెలియనివేమైనా అడిగితే నేర్పించు. ఆడవాళ్ళంటేనే ఒకప్పుడు నేను చాలా దూరంగా ఉండేవాడిని. నిర్మలతో పరిచయం అయ్యాక ఎన్నో విషయాలు తెలిసాయి. ఇప్పుడు నా మనసులో భయం అనేది ఏమాత్రం లేదు. ఆడవాళ్ళు అపురూపమైన వాళ్ళు, జీవితంలో ఎన్నో సంతోషకరమైన విషయాలున్నాయని నాకిప్పుడే అర్థమైంది. అది నాకు తెలిసేలా చేసిన నిర్మలకి చాలా థ్యాంక్స్. చూడమ్మా, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త మీరే పెట్టుకుంటే. మీరు వెళ్ళి పడుకోండి, హరీష్ నేను చూసుకుంటాను. చాలా సంతోషం అమ్మా. చాలు 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 చాలు. ఇంత తక్కువగా తింటే ఆరోగ్యం ఏమవుతుంది?
నేను తింటానే కానీ మీరే కూర్చొని తినండి. అవునవును, నాకు బాగా ఆకలిస్తుంది. ఏంటండి నాకు చెప్పి మీరు తక్కువగా పెట్టుకున్నారు? ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది, ఆ తర్వాత ఎగ్జామ్ రాయలేను. దిగులు పడకండి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేయడం నా బాధ్యత. అదేనండి, టీ కాఫీ ఏమైనా పెట్టిద్దామని. ఓకే ఓకే. మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? టీ ఇష్టం. నాకు టీ అంటేనే ఇష్టం. నాకు రసంలో తాగడం అంటే ఇష్టం. అలాగా? మీరు ఈ శారీలు చాలా అందంగా ఉన్నారు. ఇది నాకు బాగా నచ్చిన కలర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి. ఐ థింక్ మన ఇద్దరు టేస్ట్లు ఒకటే అనుకుంటాను. ఎలా? వీటిని బట్టే మన ఇద్దరు టేస్ట్లు ఒకటేనని ఎలా చెప్పగలుగుతున్నావు? కావాలంటే ప్రూవ్ చేయమంటారా? ఎలా ప్రూవ్ చేస్తే ఏమిస్తారు? ఏమడిగినా ఇస్తాను. అలాగైతే నేను తప్పకుండా ప్రూవ్ చేస్తానండి. ఇప్పుడు మీరు ఈ ఊరు వచ్చినట్టుగానే ఇంకో ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒక హోటల్లోనే మీరు స్టే చేయాలి. రాత్రి 11 గంటలు, ఏ హోటల్లోనూ రూమ్ దొరకలేదు. ఒకే ఒక హోటల్ మేనేజరు మీ పరిస్థితి చూసి మీ మీద జాలిపడి, చూడమ్మా 2 రూమ్లున్నాయి కానీ వాటిలో ఆల్రెడీ మనుషులున్నారు. ఒక రూమ్లో 19 ఏళ్ల అమ్మాయి ఉంది, ఇంకో రూమ్లో 20 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. నువ్వు ఈ 2 రూముల్లో ఏదో ఒక దాంట్లోనే షేర్ చేసుకోవాలన్నాడు. అప్పుడు మీరు ఏ రూమ్ని షేర్ చేసుకుంటారు? నేను 19 ఏళ్ల అమ్మాయి రూమ్ని షేర్ చేసుకుంటాను. నేను కూడా ఆ రూమ్ని షేర్ చేసుకుంటానండి. గుడ్ జోక్. ఇప్పుడన్నా ఒప్పుకుంటారా మీది నాది ఒకే టేస్ట్ అని? అవును, నీకు ఇటువంటి జోక్సే బాగా తెలుసా? ఇందులో ఉన్న కిక్కు ఇక వేరే వాటిలో ఉండదు కదండి. ఓ, ఇప్పుడు ఇంకో జోక్ చెప్తాను, వినండి. ఓ కథను డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, డాక్టర్ డాక్టర్ మా అబ్బాయికి బంతి తగలకూడని చోట తగిలింది, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. అందుకు డాక్టర్ ఏమన్నాడంటే, ఇది చిన్న విషయం, దీన్ని ఎందుకు పెద్ద చేస్తారు అన్నాడు. అది కాదు డాక్టర్, మా అబ్బాయిని పెళ్లికి పనికొస్తాడో లేదో టెస్ట్ చేయమన్నాడు. రా హరీష్. సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నువ్వు రాయబోయే ఎగ్జామ్కి లాస్ట్ 5 ఇయర్స్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయో ఇదిగో దీన్ని చూసి తెలుసుకోవచ్చు. చదవడానికి మీకు ఈజీగా ఉంటుంది. నిజంగానా? అవునండి. చదువు విషయం అండి, అబద్ధం చెప్తానా? నేను చెప్పే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. నాకు ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు. చాలా ఈజీ అండి, నేను చెప్తూ ఉంటాను, మీరు అలాగే చేయండి. నేను ఏదైనా పొరపాటుగా నొక్కి రిపేర్ అయితే? అలాంటిది ఏమీ జరగదులేండి, మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటానుగా. ఇవ్వాలి కదా. వద్దు హరీష్, ఇది తప్పు. హలో. ఏంటి పరీక్షకు చదువుతున్నావా? దేంట్లోనైనా డౌట్ వస్తే సిగ్గుపడకుండా హరీష్ని అడుగు, సరేనా? అలాగేనండి. ఎవరు మీ ఆయన? అవును.
ఏమన్నాడు? ఏమైనా డౌట్స్ ఉంటే నిన్ను అడగమన్నారు. నీకు కావాల్సింది నేను నేర్పిస్తున్నాను, మరి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి కదా. రే హరీష్, సెమిస్టర్ వస్తోంది, ఎప్పుడు చదువుదాం చదువుదాం అని నువ్వే ప్రాణాలు తీస్తావు. ఇప్పుడు ఏమైంది అసలు పట్టించుకోవడం లేదు, అసలు ఏంటో నీ ప్రాబ్లం? అదంతా ఏమీ లేదురా, వదిలే వదిలే. హలో హరీష్, హలో, ఎవరు ఎవరు నువ్వు? హలో హలో, రే ఎవరో ఒక పిల్ల ఐ లవ్ యూ అంటూ విసిగిస్తోందిరా? ఏదైనా రాంగ్ నెంబర్ అయి ఉంటుందిరా? రే హరీష్ అని కరెక్ట్గా నా పేరు చెప్తుందిరా? రిసీవ్డ్ కాల్స్ లో నెంబర్ ఉంటుంది, ఈజీగా పట్టుకోవచ్చురా. లేదురా, తను కొత్త కొత్త నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తోంది. సర్లే వదిలేరా, ఇదో పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఈజీగా పట్టుకోవచ్చు. హరీష్, ఈరోజు మధ్యాహ్నం ఇక్కడే భోంచేసి వెళ్ళు. ఏంటి విశేషం? రే ఏంట్రే మీ అక్కే డల్గా ఉన్నారు? ఈరోజు మా బావ చనిపోయిన రోజురా. మా అక్క ఆయనతో కనీసం సంవత్సరం కూడా కాపురం చేయలేదు, ఆలోగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. సర్లేరా, నేను వెళ్ళి బుక్స్ తీసుకొస్తాను. బాబు ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఆంటీ లేరా? ఉంది, లోపలికి రా. ఎవరు? హరీష్ రారా, ఇది నా హస్బెండ్. నమస్తే సార్. ఈరోజు ఉదయమే దుబాయ్ నుంచి వచ్చారు. ఏమండి, ఇతని పేరు హరీష్, ఈ వీధిలోనే ఉంటున్నాడు, నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ చేశాడు. అలాగా, ఏం చదువుతున్నావు? బీసీ సెకండ్ ఇయర్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇతనికి అమ్మా నాన్నలు ఎవరూ లేరో, బామ్మ మాత్రమే ఉన్నారు. అందువల్లే ఇతనంటే నాకు సాఫ్ట్ కోన. ఓహో, బాగా చదువుకో బాబు. వన్ సెకండ్. బోలేజీ, ఆ సూపర్ ఫ్లైట్ కు మా ఆయా. హా, ఆప్కా ఏ కామ్ చల్ రహా హై, బిజినెస్ కా బారే మే జాన్కారీ కర్ రహా హూం. హా, ఏక హఫ్తే కా అందర్ పూరా కామ్ హో జాయేగా. కామ్ హోతే మే ఆప్కో బతా దేతా. సడన్ గా వచ్చారు. హా, ఠీక్ హై ఠీక్ హై. ఏదో ఆఫీస్ వర్కట జీ, మై క్యాన్ రోజుల్లో వెళ్ళిపోతారు. ఫ్లైట్ లేట్ హో గయా. ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను. హా జీ. నీ మొగుడు చాలా హుషారుగా ఉన్నాడే. ఏయ్, ఎగతాళు చేయకో. సరే సరే, ఇక నేను వెళ్తాను. ఆప్కో మర్జీ. ఆయనతో చెప్పి వెళ్ళు, లేదంటే అపార్థం చేసుకుంటాను. సరే చెప్పెడతానులే. అరే ఆప్కా ఏ కామ్ కర్ రహా హూం నా, జల్దీ హో జాయేగా. తుమ్హారి కామ్ తో మై దేఖ్భాల్ కరుంగా, ఠీక్ హై, బాయ్. సార్. హా, అభీ థోడీ దేర్ పహలే మే మిథిలేష్ భాయ్ తో బాత్ కియా తా. హా, ఏ కామ్ తో మై ఏక హఫ్తా కే అందర్ పూరా కర్కే దే దూంగా, ఠీక్ హై. సార్. ఏం చదువుతున్నావు చెప్పావు బాబు? బీసీఏ సెకండ్ ఇయర్ సార్. అలాగా, బాగా చదువుకో బాబు. చూడు, నేను లేనప్పుడు ఆంటీ ఏదైనా హెల్ప్ అడిగితే కాదనకుండా చేసి పెట్టు బాబు, ఓకేనా? అలాగే సార్. చూడు నిర్మల, కుర్రాడిని ప్రద్దానికి ఇబ్బంది పెట్టకు, తను చదువుకునే కుర్రాడు, అర్థమైందా? ముఖ్యమైన పనులే చేయించుకో, ఓకేనా? నీ వెళ్ళొస్తాను సార్. వెళ్ళరా బాబు. వస్తానండి. హలో. హాయ్ హరీష్, ఎలా ఉన్నావు?
హే, ఎవరు నువ్వు? నేను నిన్ను ప్రేమించలేదుగా. ఇలా చూడు, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, నన్ను విసిగించుకో. I'll finish the design tonight. I'll send the mail, okay? Thank you. Time ayindi. Randi bhojinchedam. Yavandi? Naaku aakaliga ledhu. అర్జెంటుగా ఒక డిజైన్ చేసి పంపించాలి. నువ్వు వెళ్ళి పడుకో. ఎప్పుడో వస్తారు, నన్ను చూడటానికి రారా? ఇప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నానుగా. అది కాదండి, ఇక్కడికి వచ్చాక కూడా పని పని అంటూ ఉంటే ఎలా చెప్పండి? నాకు ఎన్నో విషయాలు మీతో మాట్లాడాలని ఉంటుంది. మీకోసం నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా. ఉంటే ఏమైంది? అక్కడున్నా ఇక్కడున్నా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నానుగా. हाँ भोलेजी, आपका ही काम कर रहा हूँ. डोंट वरी, आई विल सैटिस्फाई यू. ओके, आप कोई चिंता मत करिए, मैं हूँ ना, मैं सब देख लूंगा. आप बेफिक्र रहिए वहाँ पर. హలో. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను. నన్ను చూడాలనిపిస్తోందా? అవును, కానీ వీలు కాదే. సరే, వెనక తలుపు తీసి ఉంచుతాను, మెల్లగా మేడపైకొచ్చి. అయ్యో, మీ ఆయన ఉన్నారు కదా. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వచ్చి. ఎక్కడికి వెళ్ళింది? తలుపు తెరిచుంచే వెళ్ళిపోయిందే, ఏమనాలి దీన్ని?
ఏమిటిది? మీకోసం మాట్లాడమంటారా లేక నా మనసులో ఉన్నది చెప్పమంటారా? నీ మనసులో ఉన్నదే చెప్పు. నాకు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. నన్ను రాణిలా చూసుకుంటున్నారు. డబ్బుకి ఏ లోటు లేదో, కానీ అది మాత్రమే జీవితం కాదు. భార్యగా నా ఫీలింగ్స్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీకోసమేగా నేనున్నాను, కానీ నన్ను ఒంటరిదాన్ని చేశారు కదా. రోజు మిమ్మల్ని చూసే సంతోషం కూడా నాకు లేదు. నా మీద ప్రేమ చూపించకుండా ఎప్పుడూ పని మీదే జాసేది ఎలా తట్టుకోగలను చెప్పండి. నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను. ముందు భార్యగా భావించండి. అమ్మగా భావిస్తున్నాను, అక్కగా అనుకుంటున్నాను, వదినగా అనుకుంటున్నానంటే అది నాకు అనవసరం. అది నాకు ఈ సొసైటీలో చాలానే లభిస్తుంది. అట్లీస్ట్ ఫ్రెండ్గానైనా భావించి షేర్ చేసుకోండి. అంటే సెక్స్ ఒకటే జీవితం అంటావా? కాదు, జీవితంలో అది ఒక భాగమే. ఇది నీకు తప్పు కనిపించలేదా? ఇది ఆ దేవుడు సృష్టించిన శరీరం. ఈ శరీరం కోరుకుంటోంది. అందుకని ఒక చిన్న కుర్రాడి జీవితం స్పాయిల్ చేస్తావా? దాని గురించి మీరు దిగులు పడకండి. వాడి జీవితాన్ని నేను స్పాయిల్ చేస్తున్నానా లేదా అన్నది నేను చూసుకుంటాను. మీరు మీ భార్య ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోండి. రేషన్ కార్డులో మాత్రం పెద్దగా ఉంటే సరిపోదు. కుటుంబంలోనూ ఆ బాధ్యత ఉండాలి. రండి సార్, చూసి చాలా రోజులైందే. మా బావమరిది కూతురు పెళ్ళి, అందుకే ఊరికెళ్ళాను. అది సరే, మీ పాప పెళ్ళెప్పుడు? పూజారి గారు, విభూతి ఉండి. ఉండు బాబు, వస్తున్నాను. తనకి మంచి సంబంధాలు వస్తున్నాయి, త్వరలోనే చేసేయాలి. అలాగా ఇప్పుడు ఇక్కడికి వస్తానంది. అదిగో వచ్చేసింది చూడండి. నీ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నావు, ఇంతలోనే వచ్చేసావు. పోండి శాస్త్రి గారు, నాకు సిగ్గేస్తోంది. ఏమైంది బాబు, ఎందుకు అలా అరిచావు? ఏమీ లేదు. క్షేమ స్థైర్య వీర్య విజయ ఆరోగ్య ఆయుర్హు. అరేరేరే, ఏమి భక్తి, ఎంత వినయం, ఎంత అణకువా మీ పాపకి. పొండి శాస్త్రి గారు, అనవసరంగా నన్ను పొగిడేస్తున్నారు. పూజారి, విభూతి పోయా. కాస్త ఆగు బాబు, తొందరెందుకు. పాపకి కుంకుమిచ్చి వచ్చేస్తాను. దీనికి ఓ పాప ఉంటే దీని పాప అంటున్నాడే. అబ్బా దేవుడా, తీసుకో అమ్మా. ముందు ఆయనకి విభూతినివ్వండి, నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసొస్తాను. ఇదిగో బాబు, పుచ్చుకో. హే, ఆగు. ఏంటి? అవును, అది తను నువ్వే కదా? అవును, నేనే. గర్భిణిని లైట్ అడిగింది, అన్నీ నేనే. మరెలా నీ పెళ్లి గురించి? ఏంటయ్యా నువ్వు, పెళ్లి కాకుండానే నాకు బిడ్డ పుట్టింది. అందుకని జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండగలనా? నా బిడ్డకి తండ్రి అంటూ ఒకరుండాలిగా. రేపు వాడు పెరిగి పెద్దవాడై నా తండ్రి ఎక్కడా అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? ఇలా చూడు, నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు కూడా ఈమెయిల్ అప్లై చేయి, మా నాన్నగారికి రికమెండ్ చేస్తాను. ఈమెయిల్లోనా? అవును,
vennilanannevaru.com. nannayahoo.com? నాన్నయాహు కాదు, నాన్న ఎవరు డాట్ కామ్. ఏమయ్యా ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చావు, రా ముందు నీ పని చూస్తాను. సార్ అతన్ని పంపించేసి తర్వాత మీ పని చేయనా? హలో, నాకంటే ముందు వచ్చిన వారు ఇద్దరున్నారు, నేను వాళ్ళకంటే ముందు చేయించుకోవడం తప్పు. ఎందులోనైనా నీతి న్యాయం ధర్మం ఉండాలి. ఎంతసేపు పడుతుంది? ఇద్దరే కదా ఉన్నారు, అరగంట సేపట్లో అయిపోతుంది. అరగంట సేపేనా? ఏంట్రా వీడు వచ్చేటప్పుడు మెల్లగా వస్తున్నాడు, వెళ్ళేటప్పుడు స్పీడ్ వెళ్ళిపోతున్నాడే. అవును కదా, ఏంట్రా? వెంటనే బయలుదేరి నెహ్రూ పార్క్ వచ్చాయి. ఏంటి విషయం? నీతో ఫోన్లో ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిని కనిపెట్టేశాను, ఇక్కడే ఉంది, త్వరగా వచ్చాయి. అలాగా, ఎలా ఉందిరా? డైరెక్ట్గా వచ్చి చూడు, నువ్వు షాక్ అవుతావు. రే, ఎక్కడరా అమ్మాయి? అక్కడ చూడు. థ్యాంక్స్ రా. ఆహా, వెనకందలు ఊరిస్తున్నాయే. ముట్టుకోవద్దు, నేను నీకు నచ్చానని చెప్పాకే ముట్టుకోవచ్చు. అది కాదు, గొంతు చాలా తీయగా ఉంది అందుకే. సరే, నేను నీకెలా తెలుసు? నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నేను చిన్నప్పటి నుంచి తెలుసా? ఏంట్రా ఏమైంది? రే, తను ఎవరో తెలుసుకుంటే రమ్మన్నావేంట్రా? ఎవరో తెలుసు కాబట్టి నేను రమ్మన్నాను. బస్ స్టాండు, గుడి, పార్కు, ఈ మూడు చోట్లకి తను వచ్చింది నా ప్లాన్ ప్రకారమే. తను ఎవరో కాదురా, మూడో క్లాస్ నుంచి ఎనిమిదో క్లాస్ వరకు మనతో చదువుకున్న వెన్నెల. తనేరా ఈ అమ్మాయి? ఏంట్రా, ఇప్పుడైనా నీకు వెన్నెల గుర్తుకొచ్చిందా? రే, చిన్నప్పటి నుంచి వెన్నెలకు నువ్వంటే ఎంతో ఇష్టం రా. ఆ ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. మేమిద్దరం అనుకోకుండా ఓ రోజు మీట్ అయినప్పుడు తను నీ గురించి అడిగింది, తన లవ్ గురించి కూడా చెప్పింది. మామూలుగా చెప్తే తన ప్రేమకు విలువుండదని నిన్ను ఆట పట్టించి చెప్తానంది, అందుకు నేను కూడా సరే అన్నాను. రే 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 రే, నువ్వు అసలు ఫ్రెండ్ అంటా? తనను చూస్తేనే నాకు భయంగా ఉందిరా. ఏంటి వెన్నెల, వీడు నిన్ను చూసి ఇలా భయపడిపోతున్నాడు? ఏంటి హరీష్, నన్ను చూసి భయపడుతున్నావా? హరీష్, ఒక రకంగా మనమిద్దరం ఒకటే. పుట్టగానే తల్లుల్ని కోల్పోయాం, కానీ నన్ను మా పిన్ని రాచి రంపాలు పెట్టేది. చిన్నతనంలో నేను చేసిన ఎన్నో తప్పులకి నన్ను కాపాడాలనుకొని నువ్వు దెబ్బలు తిన్నావు. అప్పుడే నువ్వు నా మనసులో నిలిచిపోయావు. మా కుటుంబం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నా మనసులోంచి పోలేదు. అదే ఇవాళ ప్రేమగా నా మనసులో నాటుకుపోయింది. ఊహ తెలియని వయసులోనే నన్ను కాపాడిన నువ్వు జీవితాంతం నన్ను కాపాడలేవా? ఎప్పుడూ నీ దగ్గరే ఉండాలని ఆశగా ఉంది. నన్ను చూడగానే నువ్వు గుర్తుపడతావనుకున్నాను, కానీ